అన్నదిన వాక్య భాగానికి స్వాగతం. మరి జెఫన్యా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 17వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును, నీ అందు తనుకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును అనే మాట దేవామి మహాకనికను బట్టి, కృపను బట్టి ఈ సందర్భంలో ఈరోజు అనుదిన వాక్య భాగంగా ఇచ్చావు. జెఫన్యా 3:17. ఎవరు జీవితంలో విసిగిపోయి వెక్కస్మగు వరకు తమ ఆలోచన అనుసరించి నడిచి, లేదా తన మనస్సు ఎటు పరిగెత్తం అంటే అటు పరిగెత్తి 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 అలసిపోయి, లేదా ఈ భూమి మీద ఆచారాలు, ఆడంబరాలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు అన్ని మార్గంలో పరిగెత్తి అంతా వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థమని ఎవరు తలంచుతూ మీ సన్నిధికి వచ్చి, ప్రభా మేము చేయవలసిన కార్యాలు ఏంటో, మేము నడవలసిన నడత ఏంటిదో మాకు తేటపరచండి, ఈ పని నుంచి నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాం అని ఎంతమంది అయితే తీర్మానం చేశారో వారందరిని బట్టి దేవాన్ని సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడు దేవా, వారి మీద నీకున్న ప్రేమను బట్టి ఇంతవరకు వారి ఇష్టం వచ్చి నడుచుకుంటే నువ్వెంతో శాంతం వహించి నీ కోరిక నెరవేరినట్లు నీ బిడ్డల్ని వైపు తిరగటం నువ్వు సంతోషంతో హర్షిస్తున్నావు. నువ్వు మా మధ్యలో ఉన్నావు, శక్తిమంతుడుగా ఉన్నావు, రక్షించేవాడుగా ఉన్నావు. ఈ సంగతి ఈరోజు వారు గ్రహించి వైపు తిరుగుతుండగా కటాక్షం వారి మీద నుంచి వారు నడవలసిన మార్గం ఏంటిదో, చేయవలసిన కార్యాలు ఏంటియో నేర్పించండి, సహాయించమని ప్రార్థిస్తున్నాను. ఆమె చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. అంతకుముందు ప్రవక్తల మధ్యలో యేసుప్రభు వచ్చాడు అనేక పర్యాయాలు. ఎవరిని మొదలుకొని? అబ్రహాం మొదలుకొని, లేదా ఆదాము మొదలుకొని, మరి ఇప్పటి వరకు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ప్రవక్తల మధ్యలో ఉన్నప్పుడు శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు 2వ నిబంధన కొత్త నిబంధన ప్రకారం పాత నిబంధనలు ఆధిపతిగా వచ్చాడు, ప్రవక్తల ద్వారా లేదా డైరెక్ట్గా మోషేకు. ఈ విధంగా ఇప్పుడేమో ఆఖరి దినాలేమో, అంత్య దినాలేమో, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు, సంఘము, విశ్వాసులు, పరిచారకుల మధ్య ఆయన శక్తిమంతుడుగా కార్యాలు చేస్తూనే ఉన్నాడు. రక్షణ కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, సూచికలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు. మరి ఇంకా చేరా, మరి గ్రహించలేనటువంటి అద్భుతాలు చేస్తున్నాడు, ఊహించలేని అద్భుతాలు చేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5000 మంది ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, నీళ్ళ మీద నడిచాడు, అంత మాత్రమే కాదు, గుడ్డి వారు చూపిందారు, చెవిటి వారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కంటి వారు నడుస్తున్నారు. ఈ విధంగా అనేకమైన అద్భుతాలు చేస్తూ మన మధ్యలో సజీవుడుగా ఆయన మనలో ఉండే చేస్తున్నాడు, మన మధ్యలో ఉండి. కొంతమందికి డైరెక్ట్గా అవసరమైతే డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ముఖ దర్శనం ఇస్తున్నాడు, స్వరం అనిపిస్తున్నాడు, మరి కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ మన మధ్యలో మనం అనుభవిస్తూ కూడా మరి ఇంకా పరిపూర్ణంగా ఆయన వైపు తిరగట్లేదు. ఎవరైతే తిరిగారో వారిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు, హర్షిస్తున్నాడు. ఇప్పటికే నన్ను అర్థం చేసుకున్నారు, నా వైపు తిరిగారని, తిరిగిన వారిని బట్టి. కనుక దయచేసి తిరిగిన మనం చేయాల్సిన పనులు ఏంటి? ఎందుకొరకు మనం దేవుని వైపు తిరగాల్సి వచ్చింది? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే,
అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు. అతడు అతనికంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది అమోస్ దానియేలు గ్రంథం నుంచి 11వ అధ్యాయం 5వ వచనం. అంతేనా? 11 5 11 5. చాలా జాగ్రత్తగా ఉంది. ఇశ్రాయేలు బాలుడై ఉండగా యేసు అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశాన్ని పిలిచితిని, ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బల్లర్పించి విగ్రహములకు ధూపం వేసిరి, విఫ్రాయము చేపట్టుకొని వారికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగలించుకున్న వాడును నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను. ఆ సంగతి వారికి మనసును పెట్టలేదు. ఒకడు మనుష్యుని తోడుకొని పోనట్లుగా స్నేహబంధముతో జాగ్రత్తగా నుండి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఈ విధంగా దేవుడు ఆనాడు హోషేయ భక్తుల కాలంలో జరిగించాడు. అయితే దానియేలు భక్తుల కాలంలో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు, మహత్కారాలు చేశాడు. శద్రకు మేషకు అభ్యర్థనలకు దానియేలకు మరి తోడుండి వారు ఎరుకాటంలో ఉన్నప్పుడు కానీ, ఆనాటి ప్రజలు దేశ ప్రజలు ఎరుకాటంలో ఉన్నప్పుడు కానీ, లేదా రాజుగారు కలవరంతో ఉన్నప్పుడు కానీ, మరి వారు వారి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చారు. అయితే 5వ వచనంలో, అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతుల్లో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏరును. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వమగును అనే మాట ఆ రోజుల్లో గ్రీకు దేశం రాజుల రాజకాలంలో. 2వ వచనం చదువు. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేస్తున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యం చేస్తున్న పిమ్మట అందరికంటే అధికేశ్వరం కలిగిన 4వ రాజకుడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరి గ్రీకుల రాజ్యమును విరోధముగా రేపును. అంతలో సూర్యుడుగా ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును. అతడు రాజైన తర్వాత తన రాజ్యం శిథిలమై ఆకాశపు 4 దిక్కులను విభాగింపబడును. అతని వంశపు వారికి దాన్ని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయవారికి దాన్ని విభాగింపబడును. అతని ప్రభుత్వం వేరుతో పేకలింపబడును. అతని వంశపు వారు దానిని పొందరు, కాని అన్యులు పొందుదరు. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపత్యంలో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడయ్యారును. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వమును. కొన్ని సంవత్సరాలను పిమ్మట వారు ఆ ఉభయలు కూడుకొనిదరు. మరియు వారు ఉభయలు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజును దగ్గరకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొని నేరదు. అతడైనను అతని భుజబలమైన నిలవదు. అతడైన అతని భుజమైన నిలవదు. వారు ఆమెను తీసుకుని వచ్చిన వారిని, ఆమెను కరిన వారిని, ఆ కాలమంది ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. ఈ విధంగా జరగబోయే విషయాలన్నీ కూడా మర్మంగా అనగా గూఢార్థంగా అనగా ఎంతో దాన్ని మళ్ళీ వివేచించి దేవుని ఆత్మ దగ్గరికి వెళ్ళి మరి ఆ విధంగా మనం వివేచిస్తేనే తప్ప అది జరగదు అన్నట్టుగా ఆనాటి ప్రవక్త అయిన ఈ ఆఖరి దినాలు అంత్య దినాలు ఏం జరుగుతుందో మరి దానియేలు భక్తుడు ప్రవచిస్తున్నాడు. ఈ ప్రవచనాలన్నీ మరి కొట్టివేయబడాలి, కీడంతా కొట్టివేయబడాలి. అంటే ఏం చేయాలి? మొట్టమొదటి వచనం చూసిందా, జెఫన్యా 3:17. దేవుడు హర్షిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఎందుకంటే మన మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు, మనకు తోడుగా ఉంటానుకున్నాడు. అపవాది తంత్రమును లయపరచబడాలి అంటే దేవుడు మన మధ్య శక్తి గల కార్యాలు జరిగించాలి, అద్భుతాలు జరిగించాలి, మహత్కారాలు జరిగించాలి.
ఎట్లా జరిగేది అట్లా జరుగుతుందని మౌనంగా ఉండకూడదు. అట్లాంటి భూమి మీద దేవుడు సంఘాన్ని స్థాపించవలసిన అవసరత లేదు. ఇవన్నీ అరికట్టడానికే దేవుడు రాజ్యం ఏలాలనే భూమి మీద శక్తిమంతుడుగా బలవంతుడుగా రాజ్యం ఏలాలనే ఈ దేవుని రాజ్యం ఇది దుర్గములను పడజేయగలనంత శక్తి గలది. మనకు శరీర సంబంధమైన ఆయుధాలు అవసరం లేదు. ఎరుక కూడా లేదా కూలిపోయే తెలుసు అందరికీ. కేవలం ప్రార్థనే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. క్రైస్తవులు కేవలం ఉపాసం ఉండి ప్రార్థన చేయండి. ఆనాడు హామాన్ ఏ విధంగా జరిగింది, ఆనాడు ఎరుక కూడా లేదా కూలిపోయి దేవునితో సంబంధం కలిగి దేవుడు చెప్పిన మాట వింటే అద్భుతమైన విజయం సాధిస్తాం క్రైస్తవులను మనం. కనుక దయచేసి ప్రవచనం ఎలా రాస్తున్నది అలాగే జరుగుతుంది అనకండి. అట్లాంటి యేసుప్రభువే చెప్పాడు, పాలు తిన్న ప్రవేశించి కానాని దేశానికి మిమ్మల్ని పంపిస్తానని. మరి అందరు పోయారా? ప్రవచనం వచ్చింది, దేవుడు చెప్పిండు, ఎలాగో అందరం పోతాం అనుకుంటే పోయారా? మరి ఇద్దరు వ్యక్తులే వెళ్ళగలిగారు. మొత్తం మిగతా వాళ్ళందరికీ ఆయుష్ అంతే రాసినదా? నరుణాయుషు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయసు ఇద్దరికీ ఉన్నదా? కాలేబుకు, యెహోషువకు, మిగతా వారందరూ మరి ఆలోపే రాలిపోయారుగా. దయచేసి జాగ్రత్త వినండి. శ్రమదిన మనం కుంగినెలను చేతగాని వాడవద్దు అని రాసింది. శ్రమదినాన్ని మనం కుంగినక్కర్లేదు. దేవునితో సంబంధం కలిగి నా శ్రమలో నేను అతనికి మారుపెట్టి నా శ్రమలో నేను దేవునికి మారుపెట్టి తినంటాడు 18వ కీర్తన 6వ వచనంలో. నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను, ఆయన నన్ను విడిపించి గొప్ప చేశాడని 91వ కీర్తన 15వ వచనం రాసి ఉంటుంది. కనుక మన శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, పట్టుదల ప్రార్థన చేయాలి, అవసరమైతే ఉపవాసం ఉండాలి. జాగ్రత్తగా వినండి, దేవుడు జరిగేది చెప్తాడు. కీడైతే ఆపజేసేది ప్రార్థనే, మేలైతే గనపరిచేది దేవుని భక్తులే. కనుక కీడు కలిగేది చెప్తాడు దేవుడు ప్రవచనం ద్వారా, మేలు కలిగేది చెప్తాడు. దేవుడు ఎలాగూ చెప్పిండు నెరవేరుతుంది అనుకోకూడదు. ఎప్పుడు సస్తావంటే సస్తమా? మనం సస్తమని ప్రవచనం చెప్తే, దేవనాథ ప్రవచనం చెప్తే సస్తమా మనం? ఎందుకు పౌరు భక్తునికి ప్రవచనం చెప్పారు? అయ్యా నువ్వు బౌద్ధ ధరిశ్రమకు వాళ్ళు ఇట్లా నిన్ను బంధిస్తారు, నిన్ను చంపుతారని భయపడ్డా? మరి ప్రవచనం సాగిపోయిందా పోలేదా? దయచేసి జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఈ రోజుల్లో చాలామంది వాక్యం వింటున్నారు కానీ అసలు నిన్ను ఎందుకు అనుకున్నాడు అర్థం చేసుకోవట్లే. అసలు చేయకండి. తెస్సును కాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతిమాని ఎడల మేము నడుచుకుంటున్నామని మీకు తెలియను. చూడండి, తండ్రి పిల్లలకు ఎందుకు హెచ్చరిక చేస్తాడు చెప్పండి. మీరే చెప్పండి, తండ్రి పిల్లలకు ఎందుకు హెచ్చరిక చేస్తాడు? ఎందుకు హెచ్చరిక చేస్తాడు? జాగ్రత్తగా వినండి. 2:12. తన రాజ్యమునకును మహిమకును మేము పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మేము నడుచుకునేవారిని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించచ్చు, ధైర్యపరచచ్చు, సాక్ష్యమిచ్చు. తండ్రి తన బిడ్డలేళ్ళ నడుచుకునే రీతిగా మీలో ప్రతి వానిడల నడుచుకునేవారిని మీకు తెలియను. చూసినా ఎందుకు హెచ్చరిక చేస్తుండు? నా కుమారులారా, నా కుమార్తెలారా, నా సంగమా, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మేము నడుచుకోవాలి అని మీలో ప్రతి వాణ్ణి హెచ్చరించు ధైర్యం చెప్తూ సాక్ష్యం ఇచ్చాము. కనుక మీరు ఇప్పుడు ఏసుప్రభు ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకోవాలి. ఏసుప్రభు దగ్గర పెరిగితనం ఉన్నదా? శత్రువులు ఎదుట పరిపాలన చేయలేదు ఆయన? తండ్రి తన బిడ్డల నీడ నడుచుకునేట్టుగా మీలో ప్రతి వారి నీడలు మేము నడుచుకుంటామని మీకు తెలియను కదా. కనుక దయచేసి మనం కూడా ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి? నన్ను దేవుడు పిలిచిన పిలుపు తగినట్టుగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ధైర్యం చెబుతూ సాక్ష్యం ఇచ్చు హెచ్చరిక చేస్తూ మరి ఇతరులను పట్టించుకుంటూ ఎవరైనా కుంగిపోతే, ఎవరన్నా బలహీనపడితే, ఎవరిదైనా పెరిగితనంతో ఉంటే వారిని ధైర్యం వారి హృదయాలను నూరిపోస్తూ సాక్ష్యాలు ఇస్తూ ముందుకు నడిపించాలి. అదే మనం పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకునే విధానం. కనుక అసలు చేయకండి. కీర్తన 45వ కీర్తన 9వ వచనం చూడండి.
నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓపీలు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వమున నిలుచుని నిలుస్తున్నది. నీ దయనంద స్త్రీలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాజుగారు కుమార్తెకే దేవుని దయ కావాలని చూస్తే మనం రాజుగారి కుమార్తెలం కాదు. ఇంకా మనకెంత దయ కావాలో చెప్పండి. ఆమె రాజుగారి కుమార్తె, ఆమెకి ఏమి పెద్ద దేవుని దయ ఏమి అవసరం లేదు. ఆమె మీదకి ఏమి ఉపద్రవం రాదు. ఎస్తేరు రానే కూర్చున్నది. రానంటే రాజుగారి కుమార్తె కూర్చున్నది అనుకుందాం. రానంటే మరి రాజుగారి కుమార్తె తినగా రానయ్యేది. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, నీ దయానందన స్థిరంలో రాజుల కుమార్తెలు ఉన్నారు అని. మరి ఇక నాకు ఎవరితోటి అవసరం లేదనుకున్నదా? మొరదకే వెళ్ళి హెచ్చరిక చేశాను, అమ్మ నువ్వు వెనక ఈ సందర్భంలో యూదులకు సాయం చేయకపోతే మాకు వేరే వైపు నుంచి మాకు సహాయం వస్తుంది, కానీ నిన్ను మాత్రం దేవుడు నేరస్తురాలుగా నిలబెడతాడు అని హెచ్చరిక చేయగానే, నీ దయనందిన స్త్రీలో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఊపిరి అపరంజితో అలంకరించుకుని కుడిపార్శ్వ నిలుచుచున్నది అన్నట్టుగా వెంబట నేను ఉపవాసం ఉంటాను. నా చెలికెత్తలు కూడా ఉపవాసం ఉంటారు. మర్దకయ్య గారు, చిన్నాన్న గారు, వీధులందరినీ ఉపవాసం అని చెప్పండి. ఆ యొక్క హామాను సంగతి తేలిపోవాలి. రాజుగారు ఒక నిష్ఠతో మరి ఆయన ప్రత్యేకమైన దినాలు ఏర్పాటు చేసుకొని నా దగ్గరికి ఎవరు రావద్దు, నా పర్మిషన్ లేకుండా ఎవరైనా నా దగ్గరకు వస్తే మరణదండనే అన్నాడు. రాజుగారి దగ్గర దండం ఎవరు చూపెడతారో అట్లా వారికి మరణదండమే అన్నాడు. అయినా సరే చస్తే నేను చేస్తాను ఆ ప్రజల కొరకని ఆమె ఉపవాసం ఉండి చలికెత్తలు కూడా ఉపవాసం ఉంచి రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఎంతో సాదరంగా ప్రేమతో ఆహ్వానించి, రాణి ఏంటి నా దగ్గరికి ఇంత త్వరగా, ఏదో అర్జెంటు పని ఉన్నది లేకపోతే నువ్వు రావు, నా సంగతి నీకు తెలుసు కదా అంటే, నీకేం కావాలో చెప్పు, నీ కోరిక ఏంటిదో చెప్పు, అర్ధరాజ్యం వేలుకుంటావాను, సగం రాజ్యం ఇవ్వాలంటే అలాంటిది ఏం కాదు, కానీ మీ దగ్గర హామాన్ అనే ఒక మంత్రి ఉంటాడే, అతడు ఒక జాతి వారికి అన్యాయం చేస్తున్నాడు. ఒకప్పుడు మురదకే అనే వ్యక్తి మీరు మీ యొక్క మినిట్ బుక్స్లో రాసి ఉంటుంది రాజపత్రంలో, అతడు మీ ప్రాణాలు కాపాడాడు. ఒకప్పుడు అతను ఉరిదీయాలని అతడు అన్ని ఏర్పాట్లు చేశాడంటే అది నిజమో కాదని ఎంక్వైరీ చేపించి రాజుగారు, ఎవరైతే యూదులకు పగబట్టి యూదులను హతమార్చుతారని కంకణం కట్టుకున్నాడో ఆ వ్యక్తిని రాజుగారు నేరస్తునిగా రుజువు చేసిబడ్డ తర్వాత అతన్నే ఉరిదీశాను. మరుదకే కొరకు ఆయన సిద్ధం చేసిన ఊరుకుంభం మరి హామానికే ఎవరు తీసుకున్న గోతులు వాడబడుతున్నట్టు మనం కనుక ఇప్పుడు చెప్పబడిన వాక్యంలో ధైర్యం తెచ్చుకొని మరి దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు మరి జఫన్యా గ్రంథం 3:17 రాయబడ్డట్టు నీ దేవుడైన యెహోవా మధ్య ఉన్నాడు. ఇప్పుడు లోకానికి క్రైస్తవుల మధ్య దేవుడు ఉండడని అర్థం కావాలి. ఆయన శక్తిమంతుడుగా ఉండడని అర్థం కావాలి. ఆయన మేము రక్షించను మన జాతిని, ఆయన మానవ జాతిని రక్షించే దేవుడని అందరికీ అర్థం కావాలి. ఆయన బహు ఆనందంతో నీ ఎందుకు సంతోషించను. నువ్వు దేవుడు చెప్పినట్టు వింటానంటే క్రైస్తవ సంఘమా, క్రైస్తవ సమాజమా, నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంతమంచి నీ అందరు సంతోషించి తను హర్షిస్తాడు. కనుక తండ్రి తన బిడ్డలేలా నడుచుకునే రీతిగా మీలో ప్రతివానిలో మేము నడుచుకుంటామని మీకు తెలియనంటాడు. ఆ విధంగా దేవుని కృప ఎప్పుడూ దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవడానికి మనం ఏర్పాటు చేశాను. అప్పుడే దేవుడు మన పట్ల జాలి చూపెడతాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని తగినట్టుగా నడుచుకోవటం లేదు. నీ దయనందిన స్త్రీలో రాజుల కుమార్తెలు ఉన్నారు అన్నాడు. చూసిన రాజుగారి కుమార్తెలకి దయవంటే మానవ జాతి మనకు అవసరం లేదా చెప్పండి? తప్పకుండా అవసరం. ఎఫ్ఎస్సి 4:14 దయచేసి చదవండి. అందువల్లనే మనం ఇక మీదట పసిపిల్లలం అయ్యింది. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తువులు ఉంటుకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. మనం సంఘం ఎలా ఉండాలంటే క్రీస్తులాగా ఉండాలి.
ఇంకా పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత ఓట్ల డబ్బులకు అమ్ముడు పోయి వారు చూపించే దురాశలకు లాలుచిపడి వారి దగ్గర నుంచి లంచాలు తీసుకొని ఓట్లు వాళ్ళకి వేస్తున్నట్టుగా అలాంటి పనులు చేయకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తే అందువలన మనకి మీదట పశ్చిమనుడు మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలో కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు కొట్టుకొని పోవచ్చు అరణ చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తువులకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఆత్మ ఇప్పుడు క్రైస్తవ మన భారతదేశం దుస్థితి ఎందుకు ఇలా కలిగింది? మనం అన్ని విషయాలు ఎదగట్లేదు. మనుషులు మాయోపాయాల చేత వంచన అంటే మోసం, తప్పు మార్గం అంటే నాశనకరణ మార్గం, కుయుక్తి అంటే సైతాను కుయుక్తితో ఆనాడు ఆదామవల్ని చెరిపేసింది, సరళతలను చెరిపేసింది కుయుక్తి చేత. అట్లా మనం ఎక్కడ తొలగిపోతామని భయపడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. కనుక దయచేసి ఎస్తేర్ ఏం చేసింది, కనుక దయచేసి రాణి ఉఫేర్ ఎలా దయ కోరుకున్నది, ఎంత పెద్ద మనం ఆస్తి సంపద ఉన్న ఐశ్వర్యవంతులమైనా సరే మనం దేవుని దయ కోరుకొని దేవుని సత్యం వైపుండి క్రీస్తువుల సత్యం చెప్తూ ప్రేమ కలిగి అన్ని విషయాల్లో మనం ఎదగటానికి ప్రయాసపడాలి. కనుక ఈ మాట మీరు అంగీకరించండి. దుష్టుని తప్పించబడాలి లోకం, మన భారతదేశం ప్రపంచం అంతా రక్షించబడాలి మానవ జాతి. సైతాను కుయుక్తులకు తప్పు మార్గం లాగే కుయుక్తులకు వెళ్ళకూడదు. ప్రార్థన చేయాలి, ముందుకు సాగాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా తండ్రి, వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి దేవ. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు అంటున్నావు తండ్రి. ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ అందరూ సంతోషించును. అవును తండ్రి, దేవుడు మన మధ్య ఉన్నాడని, మరి మన మధ్య ఉన్న దేవుడు శక్తిమంతుడని, ఆయన రక్షించే దేవుడని, ఆయన మన పట్ల ఆనందంతో మనల్ని బట్టి సంతోషిస్తాడని, మన యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి మరి మనసు పట్ల హర్షిస్తాడన్నట్టుగా తండ్రి. మరి దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి తండ్రి, శక్తిమంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఏ సమస్య ఇరుకు ఇబ్బంది వచ్చినా కానీ మేము ఏ విషయంలో కూడా తండ్రి బాధపడకుండా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని నమ్మకంతో ఉండే కృపంత ఇచ్చేయండి తండ్రి. ఇంకా అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలమునందను, అతడు ఇతని కంటే గొప్పవాడే ఏలునంటున్నావు తండ్రి. అవును తండ్రి, మరి మమ్మల్ని అధిపతిగా చేసి తండ్రి, మమ్మల్ని రాజ్యాలు పరిపాలించేవాడిగా గొప్పవాడిగా చేస్తానంటున్నావు తండ్రి. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అవునంటున్నావు తండ్రి. అవును తండ్రి, మీరే మమ్మల్ని ఏలినట్టయితే తండ్రి, మరి మీరు మాకు తోడుంటే తండ్రి, మేము గొప్పగా అవుతాం తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీరు మా మధ్య ఉన్నారని, మీరు రక్షించే దేవుడు అని తండ్రి మేము నమ్మి అలా నడిచే మనసుని మాకు దయచేయండి తండ్రి. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియనంటున్నాం తండ్రి. అవును తండ్రి, మీరైతే మాకు తండ్రిగా ఉండి మేము ఎన్ని తప్పులు చేసినా తండ్రి, మీకు ఇష్టంగా లేకపోయినా తండ్రి, మళ్ళీ మమ్మల్ని క్షమించి తండ్రి, ఒక తండ్రి బిడ్డల ఎడల మరి కోపం లేకుండా ఎలా ప్రవర్తిస్తారో తండ్రి, మీరు మా పట్ల అలా ప్రవర్తిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ తండ్రి, కొన్ని దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉంటారంటున్నావు తండ్రి. రాణి ఓఫీర్ కూడా తండ్రి మరి నీ సన్నిధికి వచ్చింది తండ్రి. మరి రాణి గారికి ఏ విషయంలో కొన్ని కొదవలేకపోయినా తండ్రి, రాణి గారు అయితే నీ సన్నిధికి వచ్చి నిలిచి నిన్నే కొలుస్తుంది కదా తండ్రి. అలా మాకు అన్ని విషయాలలో లోటు ఉన్నా తండ్రి, మరి మీ చెంతకి రాలేకపోతున్నాం తండ్రి. అందరిని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ రోజు నుంచి తండ్రి మేము అందరం శక్తిమంతుడైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని నమ్మి మరి మీ సన్నిధికి వచ్చే కృపను దయచేయండి తండ్రి. ఇక మీదట మేము పసిపిల్లలమయ్యండి, మేము వాక్యాన్ని వింటున్నాం కానీ తండ్రి విని నడుచుకోలేకపోతున్నాం తండ్రి. మనుషుల మాయోపాయముల చేత తండ్రి, ఎవరు ఏది చెప్తే దాని వైపే తిరుగుతున్నాం తండ్రి, వంచన వైపు వెళ్తున్నాం తండ్రి. ఇలా కాదు అలా కాదని తప్పుడు మార్గంలోకి నడిపించే వాళ్ళ మాటలే వింటున్నాం తండ్రి, కుడి వైపే తిరుగుతున్నాం తండ్రి. ఇక మేము నమ్మినా కానీ గాలికి కొట్టుకుపోయినట్టే ఉంటున్నాం కానీ తండ్రి, ఉపదేశానికి లోపడలేకపోతున్నాం తండ్రి. మేము అలా దేనికి లోపడకుండా తండ్రి
దేవా, మరి మాయోపకాయ మాయోపాయాల చేత కానీ, తప్పుడు మార్గాల చేత కానీ, కుయుక్తి చేత కానీ, మరి ఏ విషయంలో ఎవరు ఏం చెప్పినా కానీ మీ గురించి, దేవుడి గురించి మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ మీద నమ్మకంతో మేము అంగీకరించిన దేవుడు శక్తిమంతుడు, నమ్మదగిన దేవుడు, ఆయన మాతోనే ఉంటాడు, మా ప్రార్థన వింటాడు, మమ్మల్ని బట్టి సంతోషిస్తాడు అని నమ్మకంతో ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి. వాక్యాన్ని విన్న మేమందరము తండ్రి దేవ, మీరు మా మధ్యలో ఉన్నారని, మా సమస్యలు తీసేస్తారని తండ్రి మీ వైపు చూస్తున్న నమ్మకంగా మీ పరిచర్యలో ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి. వాక్యం చెప్పిన నీ దాసునికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇంకా మా ఈ పరిచర్యలో ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి. సహాయం నేను చెప్పి ప్రార్థనలను క్రీస్తునామను ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన క్రీస్తు యొక్క పాప శుద్ధాత్మిక నేను సమస్తాభిషేకం సర్వలోకను సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైన నాకు ఆమేన్.